రాజన్న సిరిసిల్ల జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ జంక్షన్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. నిన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేశామని తెలిపారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము, జిల్లా అధికార ప్రతినిధి అనుమల శ్రీకాంత్, సిరిసిల్ల పట్టణాధ్యక్షులు మ్యాన లక్ష్మీనారాయణ, సిరిసిల్ల మండలాధ్యక్షులు వాంగారి అనిల్, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ గుండేటి శేఖర్, బోయినపల్లి మండలాధ్యక్షులు కడుదల నాగరాజు, తంగలపల్లి మండలాధ్యక్షులు కుర్మాని కరుణాకర్, వేములవాడ మండలాధ్యక్షులు జింక ఎల్లయ్య, కొనరావుపేట మండలాధ్యక్షులు కదిరే అనిల్, ఎల్లారెడ్డిపేట మండలాధ్యక్షులు ఆరుట్ల సత్యంరెడ్డి తదితరులు ఉన్నారు. ఆధ్వర్యంలో మరి మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మరి పువ్వాడ అజయ్ కుమార్ గారు, వైఎస్ షర్మిలా రెడ్డి గారి, మా పార్టీ అధినేత్రి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో మరి నిరసన కార్యక్రమాలు, దిష్టిబొమ్మ దహనాలు చేయడం అయింది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్లలో కూడా ఇలా నిరసన కార్యక్రమం చేయడం అయింది. ఎందుకంటే పువ్వాడ అజయ్ గారు, మీరు ఇలా వైఎస్ గారి కుటుంబం మీద చేసే అర్హత మీకు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నీకు 130 గజాల ఇల్లు నుంచి ఇలా 1000 కోట్ల వరకు వచ్చిందంటే ఎవరి సొమ్మ అని చెప్పి మేము ఇలా అడుగుతున్నాం. అదే రాజశేఖర రెడ్డి కుటుంబానికి వస్తే ప్రజల నాయకుడు, ప్రజల మనసులు వాళ్ళు, వాళ్ళ మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేసినారు. ఇది సరైనది కాదు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఒక్క కార్యకర్త తలుచుకున్న మీరు ఉండే పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా మేము కొట్లాడుతున్నాం, పోరాటం చేస్తున్నామే తప్ప మీ మీద మేము ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు కూడా చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఇలా ఖమ్మం జిల్లాలో ఆమెకు ఆదరణ చూచి ఓర్వలేక నువ్వు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు, ఖబర్దారు పువ్వాడ అజయ్ కుమార్, ఇదే ఫస్ట్ వార్నింగు, లాస్ట్ వార్నింగు కూడా ఇలా ఉంటుందో నీకు తెలుసు. అదంతా వైఎస్ఆర్ కార్యకర్తలు తలుచుకుంటే ఎట్లా ఉంటుందో నీకు ప్రత్యక్షంగా కూడా తెలుసు. మొన్న ఖమ్మంలో జరిగినటువంటి నిరసన కార్యక్రమాలు నీకు చాలా బాగా తెలుసా అని చెప్పి